మహాభారతంలో కొన్ని పాత్రలు మిస్టీరియస్ గా ఉంటాయి, ముఖ్యంగా కర్ణుడు. సూర్య భగవానుడు ధర్మాత్ముడు, అతనికి పుట్టిన కర్ణుడిలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. మరి అంత ధర్మాత్ముడైతే ఎందుకు కౌరవులకు అండగా నిలిచి యుద్ధం చేశాడు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వ్యాస మహాభారతంలో కర్ణ ఉపనివాద పర్వాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఈ డౌట్ క్లారిఫై అయిపోతుంది. దానితో పాటు కర్ణుడి లక్షణాల్లో కొన్నిటిని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోతో కర్ణుడు మాత్రమే గొప్పవాడు, అర్జునుడు కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది కేవలం మహాభారత పాత్రలను డీటెయిల్డ్ గా అన్బయాస్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. సో మీ ఫ్యాన్ వార్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. కర్ణ ఉపనివాద పర్వంలో జరిగే సంఘటన. ఈ టైటిల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నివాద అంటే ఆహ్వానం, ఉప అంటే రహస్యం అనే అర్థాన్ని సూచిస్తుంది. సో ఈ పర్వం కర్ణుడికిచ్చే రహస్య ఆహ్వానం గురించి వివరిస్తుంది. కృష్ణ, కుంతి ఇద్దరూ కర్ణుడిని పాండవుల వైపుకు రమ్మని ఆహ్వానిస్తారు, కానీ విఫలమవుతారు. ఈ ఘట్టం ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలవుతుంది. సంజయ మధుసూదనుడు వెళ్లే ముందు కర్ణుణ్ణి తన రథమెక్కమని అడిగాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? గోవిందుడు ఆ రాధేయుడితో ఏం చెప్పాడు? కృష్ణుడి స్వరం మేఘంలా ఉరిమిందా, ఉప్పెనలా పొంగిందా? మాటలు పదునైనవా లేక మధురమైనవా? ఆ సంభాషణ ఏ విధంగా జరిగిందో చెప్పు సంజయ అని అడిగాడు. సంజయుడికి దివ్య దృష్టి ఉంది కాబట్టి ఆ రహస్య సంభాషణ విని ఇలా చెప్పాడు. పదును మధురం రెండూ ఉన్నాయి. అన్నిటికంటే ధర్మం నిండిన సత్యం, ప్రయోజనం కలిగిన మాటలు గుండెకు హద్దుకునేలా ఉన్నాయి. ముందుగా కృష్ణుడు ఇలా అడిగాడు, ఓ రాధేయ, నువ్వు వేదాలు నేర్చిన బ్రాహ్మణులకు సేవ చేశావు, ఎంతో వినయంగా వాళ్లను అడిగి శ్రద్ధగా వేదాలు నేర్చుకున్నావు. ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసిన వాడివి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు పెళ్లికి ముందు తల్లైన స్త్రీకి పుట్టినవాడు, పెళ్లి తర్వాత ఒక తండ్రికి పుట్టేవాడు, ఇద్దరూ ఒక్కటే అనే మాట చెప్తుంటారు. కర్ణ, ఇందులో నువ్వు మొదటి వర్గానికి చెందిన వాడివి. నీ పుట్టుకలో తప్పు లేదు. ధర్మంగా చూస్తే నువ్వు పాండుపుత్రుడివి. అదే ధర్మశాస్త్రం ప్రకారం నా వెంటరా, నిన్ను రాజుని చేస్తాను. పాండవులు నిన్ను వాళ్ల అగ్రజుడిగా, కౌంతేయుడిగా గుర్తిస్తారు. వాళ్లతో పాటు ఉప పాండవులు, అభిమన్యుడు, ఈరోజు పాండవులకు సాయంగా నిలిచిన ఎందరో రాజులు, రాకుమారులు, అందక వృష్ణి రాజ్యాలకు చెందిన వారు అందరూ నీ పాదాలకు నమస్కరించి నీకు బ్రహ్మరథం పడతారు. బ్రాహ్మణులు వేదాలు చదివి నీకు పట్టాభిషేకం చేస్తారు. నేనే స్వయంగా నిన్ను ఈ భూమండలానికి అధిపతిని చేస్తాను. యుధిష్ఠిరుడు నీ వెనక నిలుస్తాడు. నీ పట్టాభిషేకం సమయంలో భీమసేనుడు నీ ఛత్రాన్ని పట్టుకుంటాడు. అర్జునుడు నీ రథాశ్వాలను అదుపు చేసే సారథి అవుతాడు. నకుల, సహదేవ, అభిమన్యు, ఉప పాండవులందరూ నీ ఆదేశాల కోసం ఎదురుచూస్తారు. పాంచాల, అంధక, వృష్ణి, దశర రాజ్య ప్రజలు, శిఖండి, ఆఖరికి నేను కూడా నీ వెంట వస్తాను. ఇలా అందరూ నీ చుట్టూరా ఉంటే నక్షత్రాల మధ్య వెలిగిపోయే చంద్రుడిలా కనిపిస్తావు. అది చూసి నీ తల్లి కుంతి ఎంతో సంతోషిస్తుంది. నువ్వు నీ పాండవ సోదరులందరూ స్నేహంగా ఉండి తిరుగులేని వారిగా నిలుస్తారు. ఇలా కృష్ణుడి మాటలు విన్న కర్ణుడు సమాధానంగా, ఓ కేశవ, ఒక శ్రేయోభిలాషిగా నువ్వు నాపై చూపిస్తున్న అభిమానాన్ని నేను తప్పుపట్టను. నా మంచి కోరి పాండుపుత్రుడినైతే ధర్మపరంగా జరిగే సన్నాహాలన్నీ నేను అర్థం చేసుకోగలను. కానీ జనార్దన, ఒక్కసారి నా మాట విను. కన్యగా ఉన్న ఒక స్త్రీ సూర్యుడి వల్ల గర్భం ధరించింది. అలా నేను పుట్టాను. ఆ తర్వాత సూర్యుడి ఆదేశానుసారం నన్ను వదిలేసింది. అలా మంత్రఫలం ద్వారా జరిగిన పుట్టుకలో ధర్మముంది. కానీ కుంతి ఏనాడు నా గురించి ఇసువంతైనా ఆలోచించలేదు. నా బాగోగులు చూడకుండా నన్ను విసిరేసింది. కాని సూతుడైన అతిరథుడు నన్ను చూసి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఎంతో ప్రేమగా నన్ను అతని భార్య రాధకు ఇస్తే ఆవిడ సొంత కొడుకుగా భావించి నాకు తన పాలు పట్టింది. నా మలమూత్రాలు శుభ్రం చేసింది. ఏమిచ్చి ఆ తల్లి రుణం తీర్చుకోగలను? వేద పండితుల సమక్షంలో నాకు నామకరణ వేడుక చేసి వసుసేనుడన్న పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చాక వృషాలి, సుప్రియలను నాకు కట్టబెట్టారు. వాళ్ల ద్వారా నాకు పుత్రులు, వారి ద్వారా మనవళ్లు పుట్టారు. యావత్ భూప్రపంచంపై ఉన్న బంగారాన్ని మొత్తం నాకు ఇచ్చినా కూడా వీళ్లు చూపించిన ప్రేమతో అది ఏమాత్రం సమానం కాదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. కర్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన అతిరథుడు సూతుడు. సూతుడంటే తిట్టు లేదా బూతు కాదు, అలాగని వివక్ష చూపించడానికి ఉపయోగించే పదం కాదు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చేసే పని బట్టి ఉద్దేశించే వర్ణాలుంటాయి. ఇందులో అందరూ ముఖ్యమే.
అయితే సూతుడంటే రెండు అర్థాలున్నాయి. క్షత్రియుల రథాన్ని నడిపే వారిని సూతులంటారు. అలాగే బ్రాహ్మణ స్త్రీని ఒక క్షత్రియుడు వివాహం చేసుకుంటే వారికి పుట్టే సంతానాన్ని సూతులంటారు. అతిరథుడు సారథి అవ్వడంతో సూతుడయ్యాడు. అలా అతని కుమారుడు కర్ణుడు సూతపుత్రుడయ్యాడు. మీరు కీచక వధపర్వం రెఫర్ చేస్తే కీచకుడిని కూడా సూతపుత్ర అని పిలుస్తారు. ఆ వీడియో నేను ఇంతకు ముందే 2 పార్ట్స్గా అప్లోడ్ చేశాను. దీని గురించి మరెన్నో డౌట్స్ ఉండే ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ కర్ణ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కథలోకి వెళ్తే కర్ణుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, ధృతరాష్ట్రుని వంశంలో పుట్టిన దుర్యోధనుడు నన్ను అంగరాజ్యానికి అధిపతిని చేసి నాకు ఆశ్రయమిచ్చాడు. అలా 13 ఏళ్లు ధర్మపాలన చేస్తూ సుఖాన్ని చూశాను. ఇవాళ దుర్యోధనుడు ఆయుధాన్ని ఎత్తి పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందులో సవ్యసాచి అర్జునుడితో తలపడటానికి నన్ను ఎంచుకున్నాడు. నాపై ఇంత నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుణ్ణి ఇప్పుడు ఇలా వదిలి రాలేను. ఇంతదాకా వచ్చాక నేను సవ్యసాచితో యుద్ధం చెయ్యకపోతే అది నాకు పార్థునికి చెడ్డ పేరుని తెచ్చిపెడుతుంది. మధుసూదన, నువ్వు సదుద్దేశంతోనే నన్ను ఆహ్వానించావు. నేను ఇప్పుడు మీ వెంట వచ్చేస్తే పాండవులు నన్ను ఎంతో గౌరవిస్తారు, అందులో సందేహమే లేదు. కానీ మీరు మన మధ్య జరిగే ఈ సంభాషణ రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే ధర్మం తెలిసిన యుధిష్ఠిరుడికి ఈ నిజాలు తెలిస్తే రేపు తనకు దక్కే రాజ్యాన్ని వద్దనుకుంటాడు. అయినా కృష్ణ, నువ్వు చెప్పినట్టు నాకు ఇంతటి సువిశాలమైన రాజ్యం దక్కినా కూడా ఏం చేసుకుంటాను? నేను రుణపడి ఉన్న దుర్యోధనుడికి అప్పజెప్పేస్తాను. యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు, తన వెంట నాయకుడైన కృష్ణుడు, వీరుడైన అర్జునుడు ఉన్నారు. భీమ, నకుల, సహదేవ, ఉత్తమౌజ, యుద్ధమన్యు, సత్యధర్మ, సోమకి, చైద్య, చేకితన, శిఖండి, కైకేయ సోదరులు, కుంతిభోజుడు, సేనజిత్తు, ఇలా ఎందరో అతనికి అండగా ఉన్నారు అని ధర్మరాజు గురించి అతనికున్న అభిప్రాయాన్ని కర్ణుడు చెప్పాడు. ఆ తర్వాత జరగబోయే యుద్ధాన్ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు ఈ యుద్ధం కోసం క్షత్రియులందరూ సమావేశమవుతున్నారు. అయినా ధర్మరాజు తన గుణగణాలతో ప్రజల ఆదరణ పొంది యుద్ధాన్ని ఎప్పుడో గెలిచాడు. ఇక ధృతరాష్ట్రపుత్రుడు సుయోధనుడు ఈ యుద్ధం ద్వారా కేవలం మారణహోమం మాత్రమే చేయబోతున్నాడు. ఆ హోమాన్ని నువ్వు చూడబోతున్నావు కేశవ. అర్జునుడు తన గాంధీవంతో విరుచుకుపడతాడు. భీముడు తన గర్జనతో కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేస్తాడు. నకుల సహదేవుల ఖడ్గాలు కాంతి వేగంతో ప్రత్యర్థుల తలలు ముండేల నుంచి వేరు చేస్తాయి. దృష్టద్యున్యుడు, సాత్యకి, ఘటోద్గచుడు, ఇలా ఎందరో వీరులు చేసే దాడిని ధృతరాష్ట్రుడు వీక్షించక తప్పదు. కృష్ణ, గతంలో దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడానికి పాండవుల పట్ల కటువుగా ప్రవర్తించాను. దానికి ఇప్పుడు చింతిస్తున్నాను. సవ్యసాచి అర్జునుడు నన్ను అంతం చేసినప్పుడు, భీముడు దుశ్యాసురుణ్ణి చంపినప్పుడు, దృష్టద్యున్యుడు ద్రోణుణ్ణి, శిఖండి భీష్ముణ్ణి, ఆఖరిగా సుయోధనుడు భీమసేనుడి చేతుల్లో చచ్చి ధృతరాష్ట్రుని కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ విధవులైన తరువాత ఈ యుద్ధం ముగుస్తుంది. అయినా ఈ యుద్ధం ముల్లోకాల్లో ధర్మస్థలమైన కురుక్షేత్రంలో జరగబోతుంది కదా. అక్కడ ఆయుధం పట్టి అవే ఆయుధాలతో అంతమయ్యే క్షత్రియులందరికీ, ఆఖరికి అధర్మపరులకు కూడా స్వర్గం లభిస్తుంది. అది కూడా మంచి విషయమే కదా జనార్దన. కాబట్టి నేను ఇప్పుడు నీతో వస్తే ఆ అవకాశాన్ని అందరికీ దూరం చేసిన వాణ్ణవుతాను. దయచేసి మనం మాట్లాడుకున్న మాటలు ఎవ్వరికీ చెప్పకు అని అన్నాడు. ఇక్కడ ఎవరెవరి చేతుల్లో అంతమవుతారని కర్ణుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ గతంలో ఒక్కొక్కరు చేసిన ప్రమాణాల బట్టి భవిష్యత్తులో సంభవించే పరిణామాలు. భీముడు దుశ్యాసన సుయోధనులను, అంబ శిఖండిగా పుట్టి భీష్ముణ్ణి, దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి చంపుతారని చేసిన వాగ్దానాలు. రామాయణ మహాభారతాల్లో ఒక్కసారి మాటిస్తే ఆఖరి శ్వాస వరకు దాన్ని నిలబెట్టుకునే కమిట్మెంట్ చూపించే పాత్రలు ఎన్నో ఉంటాయి. ఈ కమిట్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే యూ క్యాన్ అనే పుస్తకం చదవండి. దాని ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో దొరుకుతుంది. ప్లేస్టోర్లో 4.5కి పైగా స్టార్ రేటింగ్ ఉన్న ఈ యాప్లో ఎన్నో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆడియో వర్షన్స్ మన తెలుగు భాషలో అప్లోడ్ చేశారు. డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. LIFER50 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకే పొందండి. ఇది మన లైఫోరామ వ్యూవర్స్కి స్పెషల్ ఆఫర్. మిగతా కథలోకి వెళ్తే కర్ణుడి మాటలు విన్న కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి, కర్ణ, నీకు రాజ్యకాంక్ష లేదా? నేను ఇవ్వబోయే యావత్ భూమండలాన్ని పాలించాలన్న ఆశ లేదా? పాండవుల విజయం తథ్యం, అందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు.
ఇవాల్టి నుంచి మరో 7 రోజులు గడిచాక యుద్ధం మొదలవుతుంది. అప్పుడు నువ్వు చెప్పిన సంఘటనలన్నీ జరుగుతాయి. నువ్వు ఆశించిన ధర్మస్థాపన నేను జరిపిస్తాను. దుర్యోధనుడికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ అంతమవుతారు అని చెప్పాడు. కృష్ణుడు తన మాటల్లో కర్ణుడు చెప్పిన విధంగానే కౌరవ సైన్యం ఎలా అంతమవుతుందని మరింత డీటెయిల్ గా చెప్తాడు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధం ఎంత దారుణంగా ఉంటుందో వివరిస్తాడు. ఒక విధంగా కర్ణుడు చెప్పిన మాటలు కరెక్టేనని ఒప్పుకున్నాడు. కాకపోతే ఆ వినాశనంలో కర్ణుడు భాగం అవ్వకూడదని కృష్ణుడు మాటలతో ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అవన్నీ విన్న కర్ణుడు ఇలా అన్నాడు, మాధవ, జరగబోయే వినాశనం గురించి నీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకయ్యా నన్ను ఈ గందరగోళంలో పెడుతున్నావు? రేపు యుద్ధంలో అయ్యే విధ్వంసానికి శకుని, దుశ్యాసన, దుర్యోధనులతో పాటు నేను కూడా కారణమే. కురుపాండవుల మధ్య యుద్ధం తథ్యం. అక్కడి మట్టి రక్తంతో తడిచి ముద్దవుతుంది. దుర్యోధనుణ్ణి అనుసరించిన వారు, అతని ఆదేశాలు విని అమలు చేసిన వారందరూ అంతమవ్వడం ఖాయం. మధుసూదన, దుర్యోధనుడి ఓటమి ధర్మరాజు విజయాన్ని చూపిస్తూ ఎన్నో కలలు వచ్చాయి. గ్రహాల స్థితిగతులు, ప్రకృతిలో భాగమైన పక్షులు, జంతువుల వైఖరి ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఇవన్నీ దుర్యోధనుడి ఓటమికి చిహ్నాలే. జనార్దన, నాకీ మధ్య వచ్చిన కలల గురించి నీకు చెప్పాలి. 1000 స్తంభాలున్న రాజభవనంలోకి యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లతో ప్రవేశించడం చూశాను. అందరూ తెల్లటి పట్టువస్త్రాలు, తలపాగాలు ధరించి సింహాసనాలపై కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూశాను. అదే కలలో రక్తంతో తడిచిన భూమండలంపై నిలుచున్న నిన్ను చూశాను. యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడై నెయ్యి కలిపిన పాయసాన్ని బంగారు పాత్రలో తాగుతున్నాడు. భీముడు ఎత్తైన కొండపై హుందాగా నిలుచుని చేతిలో తన గద పట్టుకొని గెలిచిన ఈ భూభాగాన్ని చూస్తున్నాడు. ధర్మమున్న చోటే విజయం కూడా నిలుస్తుంది. అలా గాంధీవాన్ని పట్టిన అర్జునుడితో నువ్వు కలిసి శ్వేతగజాన్ని ఎక్కి కూర్చున్నావు. నకుల, సహదేవ, సాత్యకి వీళ్లు చేతులకు తెల్లటి కడియాలు, మెడలో గొలుసులు, పూలమాలలు ధరించి సారథులు నడుపుతున్న రథంలో కూర్చొని ఉన్నారు. మిగతా రాజులందరూ ఎర్రటి తలపాగాలు ధరించి ఉన్నారు. మరోపక్క ఒంటెలులాగే వాహనంపై భీష్మ, ద్రోణ, దుర్యోధన, నేను అందరం దక్షిణ దిశగా యమపురికి పయనమయ్యి కొద్దిసేపట్లో గమ్యానికి చేరుకున్నాం. ఇదంతా చెప్పి గాంధీవంతో వెలువడే బాణాలకు మేమంతమవుతాం అని ఒప్పుకున్నాడు. దానికి కృష్ణుడు, ఓ కర్ణ, భూమి వినాశనం దగ్గర పడుతుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు, కాని అలా నాశనమయ్యే వారిలో నువ్వు ఉండకూడదనేదే నా కోరిక అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, ఒకవేళ బతికుంటే ఈ మహాయుద్ధం పూర్తయిన తరువాత ఈ భూలోకంలో నిన్ను కలుసుకుంటాను, లేదంటే స్వర్గంలో కలుసుకుంటాను, అయినా పరిణామాలు చూస్తే రెండోదే ఖాయమనిపిస్తుంది అని చెప్పి కృష్ణుణ్ణి హద్దుకుని అతని అనుమతితో రథం నుంచి కిందకి దిగాడు. ఆ తర్వాత రాధేయుడు తన రథమెక్కి మాతో పాటు వచ్చేశాడు. కృష్ణుడు బాధపడుతూ సాత్యకితో కలిసి తన రథంలో వెళ్లిపోయాడు. ఇలా సంజయుడు కేశవ కర్ణుల మధ్య జరిగే సంభాషణ వివరించడం పూర్తి చేశాడు. ఇందులో గమనించదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వ్యాస మహాభారతాన్ని డీటెయిల్గా అర్థం చేసుకున్న వారు మాత్రమే వీటిని గుర్తిస్తారు. కర్ణుడికి ధర్మాధర్మాలు తెలుసు. కాకపోతే పెంచి పెద్ద చేసిన వారిని, అవసరమున్నప్పుడు సాయం చేసిన దుర్యోధనుణ్ణి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో వదిలిరావడం సరికాదని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు ధర్మపక్షాన ఉంటాడు కాబట్టి పాండవుల వైపు ధర్మముందని, వారికి ఎదురు నిలిచిన వారు అంతమవ్వడం ఖాయమని, అంతేకాదు కౌరవుల పక్షంలో అధర్మముందని కూడా తెలుసు. ఈ అధర్మంలో తనవంతు కూడా ఉందని తానే ఒప్పుకున్నాడు. ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే, దుర్యోధనుడు మొదటినుంచే అర్జునుణ్ణి ఎదుర్కోవడానికి కర్ణుణ్ణి ఎంచుకున్నాడని, ఆ బాధ్యత పూర్తి చేయడానికి సిద్ధపడ్డాడు. అలా దుర్యోధనుడి రుణం తీర్చుకోవడానికి చేశాడు కానీ కౌరవులు గెలుస్తారన్న ఉద్దేశంతో కాదని, రాజ్యాన్ని వద్దని చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. సో పాండవులు గెలుస్తారని తెలిసి కూడా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేశాడు. అలాగే ధర్మరాజు రాజ్యాధిపతి అవ్వడానికి పూర్తి అర్హత ఉన్నవాడని గుర్తించాడు. నిజం తెలిస్తే ధర్మరాజు రాజ్యాన్ని వదులుకుంటాడని వాళ్ల సంభాషణ రహస్యంగా ఉంచమని కృష్ణుడికి చెప్పి ఆఖరికి అతను ఇస్తానన్న యావత్ భూమండలాన్ని కూడా వద్దనుకున్నాడు. ఫైనల్గా అన్నీ తెలిసే యుద్ధం చేశాడంటే కర్ణుడు కౌరవులను వదిలి రాలేని పరిస్థితి ఒక నిస్సహాయ స్థితి. అలాంటి స్థితిలో తన చావుతో ధర్మం నిలుస్తుందని అర్థం చేసుకుని చావడానికి సిద్ధపడ్డాడు. ఇదే కర్ణుడు చేసిన ఆత్మత్యాగం. ఇక్కడ మోరల్ని గమనిస్తే, మనమున్న పక్షంలో ధర్మం లేనప్పుడు అహంకారంతో ప్రవర్తించకుండా ఓటమిని ఒప్పుకోవడం లేదా త్యాగానికి సిద్ధపడటం సరైన నిర్ణయం. ఇది మన డైలీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. సీన్ ఇక్కడితో అయిపోలేదు. కృష్ణుడి తర్వాత కుంతి వచ్చి కర్ణుడితో మాట్లాడింది. అప్పుడు ఏం మాట్లాడుకున్నారో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఆఖరి వరకు చూసిన మీకు చాలా చాలా థ్యాంక్స్.
లైక్స్ అండ్ కామెంట్స్తో మీ సపోర్ట్ చూపిస్తే ఆ మోటివేషన్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.